డీజే దువ్వాడ జగన్నాథం మూవీ షూటింగ్ వివాదంలో పడింది. కర్ణాటకలో జరుగుతున్న చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హసన్ జిల్లా బేలూరులోని చెన్నకేశవ ఆలయంలో శివాలయం శివలింగం సెట్లు వేసింది డీజే యూనిట్. ఇక్కడే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చెన్నకేశవ వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్లు వేయటం, భక్తులను కనీసం ఆలయంలోకి కూడా అనుమతించకపోవటంపై లోకల్ జనం, పూజారులు, భక్తులు నిరసనకు దిగారు. షూటింగ్ నిలిపివేయాలని గొడవకు దిగారు. కర్ణాటక దేవాదాయ శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని, రోజుకు 150,000 రూపాయలు అద్దె చెల్లిస్తున్నామని చిత్ర యూనిట్ సిబ్బంది తెలుపుతుంది. వైష్ణవాలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్స్ వేయటం ఏంటని దేవాదాయ శాఖ ఎలా అనుమతి ఇచ్చిందని స్థానిక పండితులు, పూజారులు, భక్తులు మండిపడుతున్నారు. దువ్వాడ జగన్నాథం చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్. ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. స్కూటర్ పై వెళుతున్న బన్నీ బ్రాహ్మణుడి వేషంలో ఉన్నారు. బండిపై కూరగాయలు తీసుకుని వెళ్తున్నాడు. ఒంటిపై విభూతి నామాలు, భుజంపై కాషాయ కండువ వేశాడు. మొత్తానికి పోస్టర్ మాత్రం ఊహించని విధంగా ఉండటమే కాదు, మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తుంది.